విదేశీ గడ్డపై వరుసగా రెండో టెస్ట్ సిరీస్ ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సందేహం వ్యక్తం చేశారు. సౌత్హాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియాపై ఆదిత్య ఇంగ్లాండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ ను 3-1 మరో జట్టు మిగులుండగానే ఆదిత్య ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుపై క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తన బ్రాండ్ క్రికెట్ ను ఆడుతూ దూసుకుపోతున్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే 500కు పైగా పరుగులు చేసి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడటంపై గవాస్కర్ మండిపడ్డారు. ఈ సిరీస్ కోహ్లీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడని, మిగతా వారు మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారని అన్నారు. గవాస్కర్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ తో సిరీస్ లో కోహ్లీ సాధించిన సెంచరీలు చూశాం, హాఫ్ సెంచరీలు కూడా చూశాం. ప్రతిసారి కోహ్లీ సెంచరీలు హాఫ్ సెంచరీలు చూస్తూ కూర్చుంటే మిగతా వారు అతని ఆట తీరును ఆస్వాదిస్తారా అని ప్రశ్నించాడు. కోహ్లీ కూడా మనిషే కదా, అన్ని సందర్భాల్లో అతనిపైన ఆధారపడితే ఎలా? నా వరకు టీమిండియా మొత్తం కోహ్లీపైన ఆధారపడినట్లు కనపడుతోంది. ఇది మంచి విధానం కాదు. సిరీస్ ను కోల్పోవడానికి టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని గవాస్కర్ విమర్శించాడు. కాగా 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్ట్ ఓవల్ వేదికగా 7 నుంచి ప్రారంభం కానుంది.